అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. పక్క కులాల ఇంటి అంత సులకరణా? వాళ్ళు బతకనే పోదా ఎట్లా? అలా బతుకుదరువులా మనువు వస్తే ఊకోవాలనా? ఎదురు తిరిగి అడిగితే ఊర్లోకెళ్ళే బహిష్కరిస్తారు. ఇంకా ఈ కాలంలో సామాజిక బహిష్కరణ ఏందనుకుంటురా? గదే ఆర్మూరు గ్రామాభివృద్ధి కమిటీ మోతేవారు ఉన్నారు కదా, మళ్ళా వాళ్ళే అక్కడ రెక్కలు ముక్కలు చేసుకునే వడ్డేరులను బహిష్కరించారంట. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ లా ఒడ్డేర్లపై వీడీసీ బుసలు కొట్టింది. ఆర్మూర్ లోని ఖానాపూర్ శివార్ల మగ్గిడి గ్రామంలో వడ్డేర సామాజిక తరగతికి చెందిన సాయిల్ అనే ఆయన మగ్గిడి గ్రామానికి అనుకున్న వడ్డేర కాలనీలో సైకిల్ షాప్ నడుపుతున్నాడు. ఇంకా దీన్ని తీసేయాలని స్థానిక నాయి బ్రాహ్మణులు అడిగిరంట. సరే వాళ్ళ వెళ్ళి వాళ్ళు పరిష్కరించుకుంటారు, లేకపోతే పోలీస్ స్టేషన్ కోర్టుకో పోతే ఆ పంచాయతీ ఎందుకు వెళ్ళిపోయాయి. కానీ అదే ఊర్లో గ్రామాభివృద్ధి పెత్తందారులు ఇక పంచ లేక దోసుకొని వచ్చి మేం చెప్పినా తినాలని హుకుం జారీ చేసిరంట. ఇక దీనికి ఒడ్డేర్లంతా ఏకమై తిరగవాడకం తోటి ఆ 100 కుటుంబాలను కూడా బహిష్కరించిరంట. ఓ జాగలొల్లిలా తమకు ఎదురు తిరిగిన వడ్డేర సామాజిక తరగతికి చెందిన కుటుంబాలను బహిష్కరించింది. వారికి కిరాణా సామాను, ఫిల్టర్ నీళ్ళు అమ్మిన, ఆటోలు ఎక్కించుకున్న 5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారంట. అవును గాని మీ వీడీసీ పెద్దలు, అదే గ్రామాభివృద్ధి పెత్తందారులుండే ఇల్లు, ఆఖరికి వాళ్ళు తీర్పిచ్చిన వీడీసీ భవనానికి కూడా రాయి మోసింది ఒడ్డేర్లే. అసుకుంటప్పుడు రాళ్ళు ఎత్తి ఒడ్డేర్లు కష్టం చేసి ఇండ్లను కడితే పెత్తందారులు ఎందుకు బహిష్కరిస్తలేరు? కానీ అట్లా వేయరు, ఎందుకంటే అహంకారంతో ఇచ్చిన తీర్పులు కదా. పెద్దరాయుడు, పాపరాయుడు, చిన్నరాయుడు తీర్పులతో ఎన్నడో కాలం చెల్లింది. అంతగనం అయితే ఆ పెత్తందారులనే బహిష్కరిస్తామని ఎదురు తిరగాలి అంటున్నారు సామాజిక మేధావులు. ఇంతగనం ఆర్మూర్లో వీడీసీ పెత్తందారులు రెచ్చిపోతుంటే మరి మన పోలీసులు ఏం చేస్తుర్రో ఏందో? ఒక్కసారా రెండు సార్లనా? ఊకే గిదే బల్పు లెక్కలు. చెప్పిన మాట వినకపోతే బహిష్కరించుడు. అందుకే ఇక ముందు ప్రజలంతా ఏకమై గ్రామాభివృద్ధి కమిటీలనే బహిష్కరించాలి, గప్పుడే అసలైన సామాజిక న్యాయం తోవ దొరికేదని అంటున్నారు ఈ విషయాలు ఎరుకైన జనాలు. సుశీరా, ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దించుతూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండరు T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.